భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది భారత్ తుది జట్టు ఎంపిక ఇప్పటికే ఒక కొడుక్కి వచ్చింది అయితే జట్టు ఎంపిక సమయంలో రోహిత్ శర్మకి ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది ముందుగా రోహిత్ శర్మకు జోడీగా కేఎల్ రాహుల్ అనుకున్నప్పటికీ ఇద్దరు కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ కాంబినేషన్ కావడంతో పాటు ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ విషయంలో సెలెక్టర్లు వెనక్కు తగ్గారు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత శిఖర్ ధావన్ ను రోహిత్ శర్మకు జోడీగా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది కుడి ఎడమల కాంబినేషన్ ని దృష్టిలో ఉంచుకుని శిఖర్ ధావన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ధావన్ కూడా గత కొంతకాలంగా క్రికెట్ ని ఆడడం లేదు ప్రపంచ కప్ కోసం అతని సామర్థ్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ ధావన్ వైపు మొగ్గు చూపింది అంతేకాకుండా రాహుల్ ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్లో వస్తే జట్టులో సమతుల్యం ఉంటుందనేది సెలెక్టర్ల భావన ఈ కారణం చేతనే టీ ట్వంటీ సిరీస్ లోకి రోహిత్ కి జతగా శిఖర్ ధావన్ బరిలోకి దిగే అవకాశాలు మెరుగయ్యాయి శిఖర్ ధావన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ఆరు వందల పద్దెనిమిది పరుగులు సాధించిన విషయం తెలిసిందే టోర్నమెంట్ మొత్తంగా రెండు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి